యా ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. అదేంటంటే, ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ఇగ్నిషన్ అనేది ఆఫ్ చేసి ఉంచాను కదా. సో బ్యాటరీ పొజిషన్ చూసినట్టయితే మీకు న్యూట్రల్గా ఉందన్నమాట. బ్యాటరీ తటస్థంగా అయితే ఉంది. సో రాయల్ ఎన్ఫీల్డ్లో మనకి ఇక్కడ బ్యాటరీ ఇండికేటర్ అయితే ఉంటుంది కదా. సో బ్యాటరీ అనేది డేంజర్ జోన్లోకి ఇటువైపు లెఫ్ట్ సైడ్ వెళ్తే డేంజర్ జోన్లోకి వెళ్ళినట్టు, రైట్ సైడ్ వెళ్తే పాజిటివ్ జోన్, అంటే మన బ్యాటరీ సేఫ్గా ఉన్నట్టు, మన బ్యాటరీ యొక్క పవర్ అనేది నార్మల్గా ఉన్నట్టు, న్యూట్రలైజ్డ్గా ఉన్నట్టు. సో ఇప్పుడు మనకి ఇక్కడ మనం చూసినట్టయితే దీనికి లైటింగ్ చాలట్లేదని ఎక్స్ట్రా ఎల్ఈడి లైట్స్ కనెక్ట్ చేసాం మేము. సో ఇక్కడ చూసారు కదా. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎక్స్ట్రా ఎల్ఈడి లైట్స్ కోసం ఒక స్విచ్ అయితే మేము ఇక్కడ పెట్టాము. నార్మల్గా ఇగ్నిషన్ ఆన్ చేసిన వెంటనే బ్యాటరీలో ఎటువంటి చేంజ్ లేదు. సో ఇగ్నిషన్ అయితే ఆన్ చేసినప్పటికీ బ్యాటరీలో ఎటువంటి చేంజ్ లేదు, మీరు చూడగలరు. అయితే ఇప్పుడు నేను ఈ ఎక్స్ట్రా ఎల్ఈడి లైట్ ఏదైతే ఉందో దాన్ని ఆన్ చేసిన తర్వాత, అంటే మనం ఇటువంటివి క్యాజువల్గా తీసుకుంటాం కదా, కానీ ఎక్స్ట్రా ఎల్ఈడి లైట్ అనేది ఆన్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాటరీలో చూసినట్టయితే మనకి బ్యాటరీ అనేది లెఫ్ట్ సైడ్ డేంజర్ జోన్లోకి అయితే వచ్చింది. సో ఇక్కడ మనం ఇంజిన్ కిల్ స్విచ్ అనేది ఆఫ్ చేసిన ఆన్ చేసిన దాంట్లో ఎటువంటి చేంజ్ మనకి కనిపించట్లేదు. అంటే ఇంజిన్ కిల్ స్విచ్కి ఇక్కడ బ్యాటరీకి సంబంధించినటువంటి వ్యవస్థకి ఏ సంబంధం లేదు. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే, అండ్ ఇక్కడ హార్న్ వేస్తాను. హార్న్ వేస్తే బండి సెల్ఫ్ ఆఫ్లో ఉండి హార్న్ వేస్తే ఇంకా బ్యాటరీ రెడ్ జోన్లోనికి వెళ్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనకి బండి సెల్ఫ్ చేస్తాను నేను. సో నేను ఇప్పుడైతే బండి సెల్ఫ్ చేసిన తర్వాత థ్రోటల్ ఇచ్చానంటే బ్యాటరీ మళ్ళీ ఛార్జ్ అవుతుందన్నమాట. అండ్ లైట్లు వేసున్నప్పటికీ మన ఇంజిన్ ఆన్లో ఉంటే నో ప్రాబ్లం. అలా కాకుండా కనుక లైట్లు వేస్తున్నాయంటే మాత్రం బ్యాటరీ డేంజర్ జోన్లోకి వెళ్తుంది. అలా ఎక్కువసేపు మనకి ఈ లైట్లు అనేది వెలిగిపోయి ఉండిపోవడం, ఇటువంటి కనుక జరిగిందంటే బ్యాటరీ అయితే డెడ్ అయిపోద్ది. సో అది మాత్రం గుర్తుంచుకోండి. ఎక్స్ట్రా ఎల్ఈడి లైట్స్ వేసేవారు అవి ఖచ్చితంగా ఆఫ్ చేసి ఉన్నాయో లేదో ఖచ్చితంగా గమనించాలి. అండ్ నేను సిగ్నల్స్ వేశాను. సో సిగ్నల్స్ వేసిన తర్వాత కూడా మనకి బ్యాటరీలో అయితే ఫ్లక్చువేషన్ చూస్తున్నారు కదా. అందుకనే ఇంజిన్ అనేది ఆన్లో ఉండేటప్పుడే బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతుంది. అలా కాకుండా కనుక మీరు ఇటువంటి ఆపరేషన్స్ అన్నీ కూడా చేశారంటే బ్యాటరీ అయితే డిశ్చార్జ్ అయిపోద్ది. సో చూసారు కదా, మిగతా మోటార్ సైకిల్స్లో ఈ అప్డేట్ అయితే మనకు కనిపించదు, కానీ రాయల్ ఎన్ఫీల్డ్లో మాత్రం ఈ అప్డేట్ తప్పించి ఇంకా వేరే అప్డేట్ అయితే ఉండదు మనకి ఇక్కడ చూసినట్టయితే. సో నేనైతే ఇక్కడ లైట్ ఆన్ చేశాను. ఇప్పుడు లైట్ ఆన్ చేసినట్టయితే ఇంకా బ్యాటరీ మైనస్లోకి వెళ్ళిపోయిందన్నమాట. చూసారు కదా బ్యాటరీ. సో ఇప్పుడు హార్న్ కూడా వేస్తున్నాను, ఇంకా బ్యాటరీ లెవెల్ అయితే బాగా మైనస్కి వెళ్ళిపోయింది. ఇలా మీ ఇంజిన్ అనేది ఆన్లో లేకుండా ఇటువంటి ఆపరేషన్స్ అన్నీ కూడా చేశారంటే బ్యాటరీ ఖచ్చితంగా డెడ్ అయిపోద్ది. సో ఇప్పుడు నేను బ్యాటరీని మళ్ళీ నార్మల్ స్థితికి తీసుకురావాలంటే ఇవన్నీ కూడా ఆఫ్ చేయాలి. లైట్లు కూడా అన్నీ ఆఫ్ చేశాను. సో అన్నీ ఆఫ్ చేసినప్పటికీ మనకి ఇక్కడ ఉన్నది కదా, ఈ లైటింగ్ ఏదైతే ఉందో, ఇన్నర్ లైటింగ్ ఉంది కదా. సో ఈ న్యూట్రల్ లైట్ అని ఇటువంటి, ఇక్కడ దీని లోపల కూడా లైటింగ్ ఉంటుంది. సో ఇటువంటి లైట్లన్నీ వెలగడానికి మనకి కాస్త అయితే కాస్త పవర్ ఖర్చు అవుతుంది. అందుకే లెఫ్ట్ సైడే మనకి ఇక్కడ ముళ్ళు అయితే చూపిస్తుంది. సో అందుకని చెప్పేసి మీరు ఇగ్నిషన్ అనేది ఖచ్చితంగా కీతో ఆపరేట్ చేస్తే మనకి బ్యాటరీలో ఎటువంటి ఫ్లక్చువేషన్స్ ఉండవు, బ్యాటరీ డౌన్ అయ్యే ప్రసక్తి అయితే ఉండదు. ఒకవేళ మీరు లైట్లు గట్ట వేయాలంటే ఖచ్చితంగా మీరు ఈ బండి అయితే ఆన్లో ఉంచాలి. సో బండి ఒకసారి ఆన్లో ఉంచి లైట్లు వేస్తాను చూడండి. బండి ఆన్లో ఉంచి లైట్లు వేశాను. అలా వేసినప్పుడు మీకు బ్యాటరీ అనేది, సో చూసారు కదా, థ్రోటిల్ అనేది ఇచ్చినప్పుడు మాత్రం ఛార్జింగ్ అవుతుంది. ఇంజిన్ అనేది కిల్ చేశాను అనుకోండి, సో ఇంకా మైనస్లోకి వెళ్ళిపోవడం మీరు చూడొచ్చు. ఈ వీడియో కేవలం రాయల్ ఎన్ఫీల్డ్ కోసం మాత్రమే కాదు, మిగతా వాహనాల్లో కూడా బ్యాటరీతో అనుసంధానం చేయబడిన వ్యవస్థ బ్యాటరీని ఏ విధంగా డెడ్ చేస్తుందని అవగాహన కోసం అయితే నేను ఈ వీడియో చేయడం జరిగింది. సో మీ మోటార్ సైకిల్లో ఈ టిప్ను అయితే ఫాలో అయితే ఖచ్చితంగా బ్యాటరీని సేవ్ చేయగలరు.
ఈ విధంగా మీరు మీ మోటార్ సైకిల్ యొక్క బ్యాటరీని డిశ్చార్జ్ అయిపోకుండా కాపాడుకుంటారనైతే వీడియో చేశాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నీలో ఆర్ట్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ.